ఇప్పుడేదో చిన్న పరిస్థితి బాగాలేదని మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని హింసపరుస్తున్నారు, నిందిస్తున్నారని, దేవుడు నన్ను ప్రేమిస్తలేదు అనుకుంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అడగమంటున్నాడు. నీ కొరకే కదా, నీకు రావాల్సిన శిక్షే కదా, నీకు పడాల్సిన దెబ్బే కదా, నిన్ను ఉమ్ము వేయాల్సిందే కదా, నేను ఉమ్ములు నీ కొరకు నేను వేయబడ్డాను. ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి మాత్రమే. ఆశతో ఆశతో నీ స్థానాన్ని నేను అంగీకరించాను, ప్రేమతో నీ స్థానాన్ని నేను అంగీకరించాను. ప్రాణం పెట్టినంతగా ప్రేమించే దేవుడు మనకున్నాడని మనం గ్రహించిన రోజున మన జీవిత విధానం వేరేలా ఉంటుంది. మన జీవితం ఆయన ఎరుగుదు, మనం చేసిన కార్యాలను ఎరుగుదు, మన జీవిత మనస్సు ఆయన ఎరుగుదు, మనం మాట్లాడిన మాటలు ఆయన ఎరుగుదు. అన్నీ ఎరిగిన దేవుడు ఏమంటాడు తెలుసు ఈరోజు కూడా, రా, దయచేసి రా, పాతీని విడిచిపెట్టి అయిపోయిందిలే రా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా, నాతో ఉంది కానీ రా, నీకు అన్ని ఇస్తాను రా. ఎంతమంది నిజంగా యేసు ప్రభు కౌగిట్లోకి వస్తారు? దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉంటే మనుషుడు ఆ ప్రేమను చూడలే, మనుషుడికి ఆ ప్రేమ అర్థం కావట్లే, మనుషుడు లోకంలో ఎత్తుకుంటున్నాడు ప్రేమను, వీడు ప్రేమిస్తాడా, వీడు ప్రేమిస్తాడా, వీడిస్తాడా ప్రేమనని. ప్రేమించే దేవుడు సిలువపై నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు చూపించిన తర్వాత కూడా మనుషుడు అర్థం చేసుకుంటలేదండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో అన్న మాట మనకు అర్థం కావట్లేదు. మనం ఎవరిని ప్రేమించాం కదా మనకు తెలియదు, మనం ఎవరైనా ప్రేమిస్తే మనకు తెలుస్తుంది మనం ఎంతగానో ప్రేమిస్తామని. సిలువపై కొడతావా, కొట్టు, నల్ల కొడతావా, కొట్టు, నా రక్తాన్ని కార్చాలా, కార్చు, సిలువ మీద వేస్తావా, ఏయ్, అవమానిస్తావా, అవమానించు, నేను చేస్తా. తన బ్రతకాలి, తన నా సోక్తుంది, తను నాకు కావాలి,